No. नहीं बहुत है ना मेरे दिल से सर 47 मिलियन एंड दें वॉच इट फॉर यू ओके थैंक यू लव सो या अंडे सेकंड फिल्म का पति इट्स वेरी स्पेशल सो चाला फ्री का उन टाइम सेट लो एंड या इट्स वन ह्यूज फैमिली అంటే మాకు ఒక పిట్టిలే ఏమైందంటే గీత దొరకడంలో జరిగింది. మేము చాలా అంటే నేను సినిమా సైన్ చేసా ఎప్పుడు షూటింగ్ అంటే ఇంకా హీరోయిన్ దొరకలేదు ఇంకా హీరోయిన్ దొరకలేదు. చాలా మంది విజయ్ గారితో ఏం చేస్తామని చాలా హీరోయిన్లు నో చెప్పాను అనమాట. అంటే నేను అరవింద్ గారిని గీత ఆర్ట్స్ మీరు అంటే మీరు ఎవరిని కన్విన్స్ చేయలేరు అంటే వాళ్ళు నాకు చెప్పలేరు అరే నీతో యాక్ట్ చేయాలని లేదురా వీళ్ళకి అని. వాళ్ళంతా పెద్ద హీరోతో చేద్దామనే మూడ్లు ఉంటారు కదా. సో ఇట్ ఉద్దే మా లాట్ ఆఫ్ టైం నాకు బాధ చెప్పుకోలేక వాళ్ళ కష్టాలు వాళ్ళు పడి లేదు ఏసీగా నేను చెప్పి బట్ ఫైనలీ రష్మిక కేమ్ ఆన్ బోర్డ్ అండ్ ఫర్ మీ లైక్ ఇఫ్ అంటే ఇఫ్ షీడిట్ లైక్ గీత గోవిందం ఇలా రాకపోతుండే గీత గోవిందం ఇలా రాకపోతుండే సో సంథింగ్స్ హ్యాపెన్ ఫర్ ద రైట్ రీజన్ అని చెప్తారు కదా. ఐ థింక్ ఇట్ వాస్ కంప్లీట్లీ వర్త్ వెయిటింగ్ ఫర్ ద 6 మంత్స్ సో దట్ వీ గాట్ ద రైట్ గీత. అంటే ఈ సినిమా అంతా గీత గోవిందం మీద నడుస్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ దీస్ టు వర్క్ పర్ఫెక్ట్లీ. Mine is What the Life. I'm joking. I'm absolutely joking. I love Inke Inke Kavale and Tella Tella Vare Tella Tella Vare మేము సెట్ మీద తెల్ల తెల్లవారు ఏం పిలిచి పిలిచేవాళ్ళం. వచ్చిందమ్మా అండ్ ఇంకేమింకేం కావాలి ఆర్ మై అబ్సల్యూట్ ఫేవరెట్స్. నాకు గోపి ఇచ్చిన మ్యూజిక్, సిట్ శ్రీరామ్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ గారి లిరిక్స్, దర్ ఆల్ సమ్ నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అండ్ అంటే ఐమ్ రియల్లీ హ్యాపీ దట్ అండ్ లక్కీ దట్ ఫీల్ ఆ జీనియస్ వాళ్ళ దగ్గర ఉన్న సరస్వతి మాత వల్ల నాకు ఇంత పెద్ద హిట్ వచ్చింది. అండ్ వన్ సాడ్ థింగ్ ఏంటంటే కేరళలో దిస్ మ్యాసివ్ ఫ్లడ్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ చాలామంది చాలా డ్యామేజ్ జరిగింది, చాలా లైఫ్స్ పోతున్నాయి అండ్ ఇట్స్ అన్కంట్రోలబుల్. ఇంకా నెక్స్ట్ 1 వీక్ ఈ ఫ్లడ్స్ జరుగుతూనే ఉంటాయంట. హెవీ రెయిన్ఫాల్ ఇస్ ఫోర్కాస్టెడ్ అండ్ లైక్ ఐ నో గోపి గేవ్ మీ దిస్ సాంగ్ అండ్ నాకు నేను కేరళ నా ఫస్ట్ హాలిడే ఇక్కడ వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఇంకా ఆటో డ్రైవర్ బెన్నీ అని ఒక అతను నన్ను చాలా దగ్గర తీసుకెళ్ళాడు. ఒక శ్రీజిత్ అని ఒక అతను ఇంట్లో ఉన్నాను. సో ఐ ఫీల్ ఐ థింక్ వాట్ ఎవర్ లిటిల్ వీ క్యాన్ డూ. ఐ వాజ్ జస్ట్ పోస్టింగ్ ఆన్ మై ట్విట్టర్ టుడే దట్ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి కేరళలో ఇఫ్ ఆల్ ఆఫ్ అస్ ఈవెన్ లైక్ 100 రూపీస్ 50 రూపీస్ అట్లా ఎంతైనా పంపిస్తే ఐ థింక్ ఇట్ బి అ హ్యూజ్ హ్యూజ్ హెల్ప్. నా దగ్గర ప్రస్తుతానికి కుర్రుడు అయినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సో ఐ కుడ్ ఓన్లీ ఒక 5,000 అట్లా పంపించిన బట్ నౌ ఐ హావ్ సమ్ మనీ. బట్ ఇట్ వాస్ రియలీ సాడ్ టు సీ. అంటే నేను ఐ రిమెంబర్ మా ప్రొడ్యూసర్ వాళ్ళు మమ్మల్ని నోటల్కి తీసుకొచ్చిన ప్రమోషన్ అప్పుడు ఆ నోటల్ వరుణ్ బీచ్ ఆపోజిట్ ఉంటారు కదా ఆ ఎన్ను ఓ అన్ని కింద పడి గ్లాస్ పెయిల్ అన్ని ఇరిగి అండ్ ఇట్ వాస్ ఆల్ ద ట్రీస్ ఎవ్రీథింగ్ వాస్ గోన్. సో ఇట్ వాస్ రియలీ బ్యాడ్. సో ఐ రిమెంబర్ సీయింగ్ దాట్ సైట్ అండ్ అంటే నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తే వాళ్ళకి తెలిస్తే మనకు సడన్ ఏమని అయితే వాళ్ళు కూడా వీ నీడ్ టు హ్యావ్ ఈచ్ అదర్స్ బ్యాక్ అనే టైప్ లో ఫీలింగ్. సో డెఫినెట్లీ ఈ ప్రెస్ మీట్ ఎక్కడైనా టెలికాస్ట్ అయ్యి ఎవరైనా చూస్తే ఐ థింక్ జస్ట్ కేరళలో జరుగుతుంది కొంచెం చెక్ చేయండి. మీకు ఏమైనా అనిపిస్తే జస్ట్ 100-200 bucks వచ్చే బి సెండ్ నౌ లివ్ ఇట్ ఐ థింక్ ఇట్ విల్ మ్యాటర్. ఎగ్జాక్ట్లీ అంటే మా సినిమా గీత గోవిందం అనేది కృష్ణుడు ఈ కృష్ణుడి స్నిప్పెట్ ఉంటుంది. ఆర్ స్టోరీస్ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ దాట్ బట్ సమ్వేర్ ఆర్ స్టోరీస్ ఇన్ 6 chapters అండ్ ఆర్ పర్వాల కింద వస్తుంది మా సినిమాలో కథ. అండ్ నా పేరు గోవింద్, అమ్మాయి పేరు గీత అండ్ ఇట్ ఈస్ దేర్ లవ్ స్టోరీ, ఇట్ ఈస్ ద స్టోరీ బిట్వీన్ దెమ్. సో ఇట్స్ మై డైరెక్టర్స్ డైరెక్టర్ రాసినప్పుడు గీత గోవిందం అనే టైటిల్తో రాశారు, ఇంకా దాంతోనే తీసాను. సార్ తమిళ ఆడియన్స్ కూడా మీరు
బా దగ్గరే మోతున్నారు కదా మొన్న బర్త్డే ఫంక్షన్ లో చూసారు బిహైండ్ గుడ్స్ వాళ్ళ ఫంక్షన్. సో అక్కడ కూడా మీకు ఇదే రౌడీస్ అనగానే ఎలా అనిపిస్తుంది అంతా కూడా తమిళ లో కూడా మీకు అంటే ఇట్స్ వెన్ యూ ఈ ఆడియన్స్ లోకి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఐ రియలైజ్ దట్ యూ కైండ్ ఆఫ్ సర్వైవ్ ఆన్ ద ఎనర్జీ యూ గెట్ ఫ్రమ్ ఆడియన్స్. మనం ఇట్లా పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అరుపులు, థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ నవ్వులు, బయటికి వచ్చి మాకు ఇది ఇష్టం నచ్చింది అని చెప్పినప్పుడు ఇంకో సినిమా చేసే ఎనర్జీ వస్తుంది. నాకు తెలుసు అంటే ఇఫ్ ఫ్యూ ఫిల్మ్స్ డోంట్ వర్క్ అండ్ పీపుల్స్ స్టాప్ లైకింగ్ మేబీ ఐ వాంట్ హ్యావ్ ద ఎనర్జీ టు డూ మోర్ ఎట్ వన్ పాయింట్ బికాస్ చాలా పెడుతుంటాం దీంట్లో. ఆల్మోస్ట్ ఓవర్ 1 ఇయర్ పెట్టి వెయిట్ చేయాలి ఎందుకంటే మేము చేసిన దానికి రియాక్షన్ ఇమ్మీడియట్ తెలియదు. థియేటర్ నేను స్టేజ్ షోలు చేసేవాడిని. స్టేజ్ షోలు చేస్తుంటే ఏంటంటే ఇక్కడ పని చేస్తే అక్కడ నవ్వుతారు, అరే మనకు వర్క్ అవుతుంది కదా అని ఇంకా పెట్టి చేస్తాం. ఇక్కడ మనకు అస్సలు ఐడియా లేదు, చేస్తూనే ఉంటాం. దాని తర్వాత ఎడిటింగ్ అని 4 మంత్స్ డబ్బింగ్ అని ఇలా ఇలా చేసి ప్రమోషన్లు చేసి మొత్తానికి ఆ రోజు గురించి వెయిట్ చేయాలన్నమాట. ఆ రోజు అందరు ఎంజాయ్ చేస్తే మనకి అరే యూ ఫీల్ సో కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ. సో ఈవెన్ తమిళనాడులో ఐ డోంట్ నో వై దే లవ్ మీ సో మచ్ బట్ ఐ రియలీ లైక్ ఇట్. సో అందుకే దట్ వాజ్ వన్ రీజన్ ఐ డిసైడెడ్ దట్ తమిళ తెలుగు సినిమా చేద్దామని ఇంకా నోట తిప్పడం జరిగింది. నేను డబ్బులు పంపించేసాను బాపూర్ యా నో దట్ వాట్ ఆస్ సేయింగ్ దట్ అందరూ ఒక 100-200 పంపించినా ఇట్ విల్ బి గుడ్. ఐ నేను నా వల్ల నాకు కంఫర్టబుల్ కొంచెం నా వల్ల అయిన అమౌంట్ ఈరోజు సిఎంఆర్ఎఫ్కి ఇమీడియట్లీ పంపించేసా. నేను ఈ కాకినాడలో షూటింగ్లు ఉన్నాను నిన్నటి వరకు. సో నాకు రోజు డే అండ్ నైట్ షూటింగ్ చేసేసరికి నాకు అసలు ఐడియా లేదు. ఈరోజు పొద్దున లేస్తే నాకు తెలిసింది ఈ న్యూస్ అండ్ ఐ స్టార్టెడ్ రీడింగ్ వాట్ ఆల్స్ హ్యాపెనింగ్ అండ్ తెలిసాక ఇమీడియట్లీ ఐ పోస్టెడ్ ఇట్ అండ్ డిడ్ వాట్ ఎవర్ ఐ కుడ్. ఇట్స్ రియలీ అంటే చాలా బాధ అవుతుంది అబ్బా, ఏం చేస్తాం ఏం చేయలేము మరి. అంటే దీని గురించి ఇప్పుడు మాట్లాడద్దు అనుకున్నా, దీనికి ఒక కరెక్ట్ టైం వచ్చి నేను మాట్లాడితే మళ్ళీ ఏం మాట్లాడతాను నాకు తెలియదు. ఒకసారి పెద్ద అరవింద్ గారు వీళ్ళందరూ ఉంది ఒక ప్రాపర్ పద్ధతితో చెప్తే బెటర్. కానీ కరెంట్లీ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి ఎవ్రీవేర్ ఇన్ హైదరాబాద్, అక్రాస్ ఆంధ్ర చాలా దగ్గర ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి అండ్ ఆల్మోస్ట్ 17 పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్, అరెస్ట్ జరుగుతూనే ఉన్నాయి అండ్ టీమ్స్ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్, సైబర్ టీమ్స్ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ ఇన్ హైదరాబాద్ అండ్ ఇజ్రాయెల్ నుంచి కూడా ఒక టీమ్ దింపి ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఎవరు దీన్ని షేర్ చేస్తుండో ఇమీడియట్లీ ఆ ఐపీ అడ్రస్ పట్టుకొని పోలీస్ విపరీతమైన సపోర్ట్ ఇస్తుంది. ఇమీడియట్లీ వాళ్ళని పికప్ చేసేసి డిపెండింగ్ ఆన్ ద నేచర్ ఆఫ్ క్రైమ్ ద పనిష్మెంట్ విల్ బి గివెన్ అండ్ అంటే అది ఎవరికి జరగవద్దు. నాకు కొత్త అంటే సినిమాలే కొత్త అంటే ఇలా ఎందుకు అవుతుందో ఎందుకు చేస్తారో కూడా ఐఎమ్ స్టిల్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ ఇట్. కానీ విల్ టాక్ అబౌట్ ఇట్ ప్రాపర్లీ సూన్ బికాస్ రైట్ నా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ మాట్లాడద్దు. ప్రస్తుతానికి చిన్న చిన్న క్లిప్లు తిరుగుతున్నాయి. యా సో ఆ చిన్న చిన్న క్లిప్లు ఏవో తిరుగుతున్నాయి బట్ యాజ్ ఇన్ యా విల్ టాక్ అబౌట్ ఇట్ సూన్ అండ్ హోప్ఫుల్లీ ప్రెస్ ముందు ఏం జరిగిందో ఈ లాస్ట్ 1 వీక్లో ఏం జరిగిందో మొత్తం చెప్తాం. ఏం లేదు, తోచింది వేసుకోవడం అంటే అది అంటే ఆ రోజు ఏమనిపిస్తే అది వేసుకుంటా. ఈరోజు షర్ట్ వేసుకోవాలని తోచింది షర్ట్ వేసుకున్నా. థ్యాంక్ యూ.